నమస్తే, వెల్కమ్ టు థిర్మా రివ్యూస్. అబ్బాయి, ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ ఉంది కదా, దానికి సంబంధించిన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ పబ్లిక్ యొక్క రేటింగ్స్ ఎలా ఇచ్చారనేసి కమ్యూనిటీ యాప్లో పిక్ చూపిస్తాను. అండ్ చిన్న విషయం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని న్యూస్ అప్డేట్స్ కోసం ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకుంటే మాత్రం ఇక్కడ నాకు వచ్చిన ప్రభాస్ సలార్ తర్వాత ఇదే హైయెస్ట్ అనుకోవచ్చు. ఓటింగ్స్ దగ్గర దగ్గర 967 ఓట్స్ అయితే పడ్డాయి. 77% హిట్ అన్నారు, 13% యావరేజ్ అండ్ ఆల్సో 10% ఫ్లాప్ అన్నారు, 23 లైక్స్ అయితే వచ్చినాయి అన్నమాట. బై అదేవిధంగా ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే, ఈ మూవీకి 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే 60.32 crores వచ్చినాయన్నమాట. గ్రాస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చినాయి అండ్ స్టిల్ ఇంకా మంచిగా డీసెంట్గా పోతుంది. చాలామంది బాగాలేదన్నారు కొన్ని ఇయర్స్, నేను కూడా ఒప్పుకుంటాను. కొన్ని సీన్స్, కొన్ని సిచ్యువేషన్స్లో ల్యాగ్ అనిపిస్తుంది, కొన్ని బోరి ఏమంటారు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అంత పర్ఫెక్ట్ లేవు, కొన్ని లాజిక్ మిస్ అయిందన్నమాట కొన్ని సిచ్యువేషన్స్లో. కానీ ఆ 90s వైబ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట, 1980s వైబ్స్ కనిపిస్తాయి కాబట్టి పర్లేదు. అండ్ కంపేర్ టు వీళ్ళ బడ్జెట్ చూసుకున్నా సరే కూడా అంతకన్నా కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఆ బడ్జెట్ ప్రకారము మూవీ మాత్రం డీసెంట్గానే ఉంది, వాచబుల్ మూవీ అన్నమాట. అవి వేరే మూవీస్ లాగా కూడా ఏమంటారు కంటెంట్ లేకపోవడం కాదు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సుభాష్ చంద్రబోస్ గురించి మంచిగా, అతని గురించి మన ఇండియన్స్ ఎలా ఉండేటోళ్ళు ఆ టైంలో అనేసి ఒక పీరియడికల్ మూవీ అయితే తీశారు. ఒకే మూవీ అయితే అనిపించింది నాకైనా సరే, నా రివ్యూ నా రేటింగ్ కూడా చూసుకోవచ్చు బై. అండ్ మీరు మూవీ చూసిరా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి బై. ఈ వీడియోకి అయితే ఇంతే, విషయంలో బై కలుసుకుందాం.